Andhra Vadisa Sarihadu Pranta Maina Srika Kulam Jilla Mandasa Mandalam Dalasari Gramamlo Stanika Girijan Laku Nalugu Rojula Kritam O Ahla the Karamaina Jalapatam Vari Kantapadindi Dinto Roju Rojuku A Prantamlo Sandarshakula Takidi Ekkuvaindi Srika Kulam Jilla Palasa Niyojaka Varganiki Chendina E Prantham Mandasa Mandala Kendram Nunchi 15 Kilometerla Duramlo Undi Girijana Prantaniki Chendina Dalasari Gramam Cherukovalante RTC Busu Saukaryam Unnappatiki Sonta Vahanalapai Dalasari Gramaniki Cherukuni Akkadi Nundi 2 Kilometerla Duram Kalinadakani Vellali 2 Kilometerlu Nadichina Ye Matram Alasati Rani Babu Akkadi Dari Poduvuna Unna Prakruti Soyagalu Dari Poduvuna Chetlu Pachani ఎత్తైన కొండలు ఇరువైపుల గిరిజనుల పొడు వ్యవసాయం సందర్శకులను కట్టిపడేస్తాయని చెప్పాలి జలపాత ప్రదేశానికి చేరుకున్నాక ముందుగా క్రింద భాగంలో చిన్న జలపాతంతో ఆహ్వానం పలికేటట్టు ఉంటుంది ఇక్కడ జలపాతాలు ఇక పైకి నడిచి వెళ్ళాక కొంత దూరంలో మరో జలపాతం దర్శనమిస్తుంది అక్కడ నుంచి మరికొంత దూరం పైకి వెళ్తే అతి పెద్ద జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది మహేంద్రగిరి పర్వతాలకు చెందిన ఎత్తైన ఆ ప్రదేశం నుంచి చూస్తే ప్రకృతి సోయగాలు వర్ణాతీతం కొత్తగా కంటబడ్డ ఈ సుందరమైన జలపాతం ఇక్కడకు దగ్గరలో ఉన్న గాండాహతి జలపాతానికి ఎన్నో రెట్లు సుందరమైనదిగా ప్రకృతి ప్రేమికులు చెప్తున్న ఈ జలపాతం శ్రీకాకుళం జిల్లాకు మరింత వన్నె తెచ్చేదిగా ఉందని పర్యాటకుల అభిప్రాయం అంతేకాదు నీటి ఎద్దడితో ఎన్నో దశాబ్దాలుగా అలమటిస్తున్న దాలసరి గ్రామ వాసులకు ఈ జలపాతం కంటపడిన వెంటనే నీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానిపై ఆరా తీసేందుకు పర్వతంపైకి వెళ్తుండగా సుమారు 200 అడుగుల ఎత్తు ప్రదేశంలో గిరిపుత్రులకు నీరు కనిపించడంతో వారి ఆనందానికి హద్దులు లేవని చెప్పొచ్చు వెంటనే అప్పటికప్పుడు తాత్కాలిక పైపు లైన్లు ఏర్పాటు చేసుకుని తమ దాహత్తికి స్వస్తి చెప్పారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ జలపాత ప్రదేశాన్ని రెండు ప్రభుత్వాలు చెరవ చూపి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని 19 న్యూస్ తో మాట్లాడుతూ సందర్శకులు ప్రభుత్వాలను కోరుతున్నారు మేము పలాసా నుంచి వచ్చాము ఈ వాటర్ ఫాల్ మా ఫ్రెండ్స్ ఇంతకుముందు చివరి వారంలో వచ్చి చెప్పారనమాట ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది చాలా అద్భుతంగా ఉంది చూడండి అంటే స్నేహితులతో కలిసి వచ్చాము యాక్చువల్గా ఇది మందసా మండలంలో డలసిరి అనే గ్రామంలో ఉంది మందసా నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది యాక్చువల్గా మనం చాలా దూరంలో ఉన్న ఎక్కడ ఒరిస్సాలో ఉన్న గండాహత్తికి వెళ్తాము కానీ మన అందుబాటులో ఉన్న మందసాకి చాలా అందుబాటులో ఉన్న ఈ డలసిరి గ్రామంలో ఉన్న ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంది ఇక్కడ మన శాసనసభ్యులు మన మంత్రివర్యులైన అప్పలరాజు గారు కొద్దిగా దీన్ని శ్రద్ధ తీసుకుని ఇది డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఎక్కడికో ఉన్న గండాతి ఎలా అవసరం లేదు మన రాష్ట్రంలో ఉన్న ఈ వాటర్ ఫాల్ని డెవలప్ చేస్తే మన జిల్లా వాసులకి కాకుండా మిగతాందరూ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని డెవలప్ చేస్తారని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని మన శ్రీకాకుళం జిల్లాకి మంచి నేమ్ వస్తుందని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాము కళ్యాణ్ నది నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్టిక్లో మంత మండలం లోహర్బంద్ విలేజ్ మేము ఇక్కడికి వాటర్ ఫాల్స్కి వచ్చాము అప్పుడైతే గండాతీ ద్వారం ఇక్కడ దానికంటే వాతావరణం అన్నీ బాగున్నాయి కాకపోతే నడడానికి కొద్దిగా సదుపాయం లేదు కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్ దీన్ని ట్రాఫించి అందరికి వచ్చే విధంగా తీసుకుంటే ఇంకా బాగా డెవలప్మెంట్ అయ్యి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం గమనించి దీన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అక్కడ ఇక్కడ రావడానికి కొద్దిగా నడవలసి వస్తుంది వెహికల్స్లో కొద్దిగా దూరంగా పెట్టడం అవుతుంది దాన్ని కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే వెహికల్స్తో పాటు అలాగే ఇక్కడికి వచ్చి అందరూ ఎంజాయ్ చేసుకుని వెళ్తారని కోరుకుంటాం